హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. హలో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు వెంటనే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్లో ఈజీగా తెలుగులో ఎలా టైప్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, నా యొక్క వాట్సాప్ మెసేజ్ ఒకటి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే తెలుగులో చూడండి ఎంత పెద్ద మెసేజ్ టైప్ చేయాల్సి వచ్చింది. ఇది కనుక మీరు టైప్ చేయాలనుకుంటే కనుక మీకు చాలా టైం పడుతుంది, అలాగే చాలా కష్టంగా కూడా ఉంటుంది. కానీ ఇదంతా మీరు ఈజీగా మీ వాయిస్ కమాండ్ తోటి ఎలా టైప్ చేయొచ్చో ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇది చేయాలంటే మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. పైన సర్చ్ బార్లో మీరు టైప్ చేయండి రైట్ ఎస్ఎంఎస్ బై వాయిస్. టైప్ చేయగానే ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీరు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇది మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూడండి, కింద మీకు కనిపిస్తున్నాయి స్పీచ్ నోట్స్ అని ఇలా బోల్డ్ యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యాప్స్ కూడా మీకు పనిచేయవచ్చు, అది మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేయండి, యాప్ ఓపెన్ అవుతుంది. ఈ కనిపించే నోటిఫికేషన్స్కి మీరు లేటర్ అనుకోటి నో అనుకోటండి. కొట్టాక ఇక్కడ మీరు పైన కనిపిస్తున్న సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు మీకు కావాల్సిన ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి రికగ్నిషన్ లాంగ్వేజ్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి తెలుగు లాంగ్వేజ్ కోసం మీరు స్క్రోల్ చేసి సెర్చ్ చేయండి, తెలుగు మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు ఓకే అనుకోటి ఒకసారి మళ్ళీ మీరు ఇక్కడ మెసేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న మైక్రోఫోన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు స్పీక్ నౌ అని కనిపించగానే మీరు మాట్లాడాలన్నమాట. తెలుగులో మెల్లగా స్పష్టంగా మాట్లాడండి, అది కరెక్ట్గా రికార్డ్ చేసుకుని టైప్ చేస్తుంది. మనం మాట్లాడదాం. బాగున్నారా, చూశారు కదా, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు. మరొకసారి ట్రై చేద్దాం. బాగుంది కదా. మీకు మెసేజ్ మొత్తం టైప్ అయిపోయాక ఇక్కడ మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఏ యాప్ ద్వారా మీకు ఈ మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఆ యాప్ను మీరు సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు వాట్సాప్ ద్వారా పంపాలనుకుంటే కనుక వాట్సాప్ని సెలెక్ట్ చేసి, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక నా ఫ్రెండ్కి నేను క్లిక్ చేస్తున్నాను టైప్ చేసి. ఇక్కడ చూడండి మెసేజ్ ఆల్రెడీ కింద వచ్చేసింది. సో ఇప్పుడు నేను సెండ్ అనుకోగానే మీరు టైప్ చేసుకున్న మెసేజ్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు తెలుగులో చాలా ఫాస్ట్గా ఈజీగా ఎంతమంది కంటే అంతమందికి వెంట వెంటనే మీరు తెలుగులో మెసేజెస్ టైప్ చేసి పంపేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.